పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతూ ఉన్నాడు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర విభజన ఒక పేద రైతు తన కొడుకు మీద ఎటువంటి నష్టాన్ని కలిగించింది, ఎటువంటి తన యొక్క ఇంపాక్ట్ ని ఆ పేద రైతు మీద ఎలా చూపించింది అనేదండి మన నాటికి సారాంశం. ఈరోజు ఒక పేద విద్యార్థి తన తండ్రితో ఇలా అంటున్నాడు, అక్కడ చూడండి ఒక పేద రైతు తన కొడుకుని కష్టపడి చదివించి అహర్నిశలు పాటుపడి తనను చదివించాడండి. ఆ కొడుకు ఒక తండ్రితో ఇలా అంటున్నాడు, నాన్నా నేను ఇంతవరకు చాలా కష్టపడి చదివాను నాన్నా, స్కూల్ ఫస్ట్ వచ్చాను, చాలా కష్టపడి చదివాను నాన్నా, నేను పై చదువులకు కూడా వెళ్తాను నాన్నా, నన్ను చదివించినాన్నా అంటున్నాడండి. ఆ పేద రైతు మొబైల్లో బాధ చూడండి, తను ఇంకా తనకు తెలుసు తన ఆర్థిక పరిస్థితి ఇంకా పై చదువులకి తనని పంపించలేదని. అటువంటి తరుణంలో ఆ బాధను తన గుండెల్లో దిగగొనుకుంటూ తన కన్నీళ్లను కళ్ళలో దాచుకుంటూ, నాన్నా మనం ఇంకా పై చదువులు చదవలేదు నాన్నా, మన కుటుంబంలో ఎవరూ చదవలేదు నాన్నా, నా ఆర్థిక స్థామత ఇంతవరకే నేను సహకరించింది నాన్నా చదివించడానికి, ఇటువంటి తరుణంలో నేను నిన్ను పంపించలేను నాన్నా పై చదువులకు అంటున్నానండి. అప్పుడు ఆ కొడుకు, నాన్నా నేను మన కుటుంబంలో ఎవరూ చదవలేదని అంటున్నావు, నేను చదువుతాను నాన్న, నన్ను కష్టపడి చదివించు నాన్న, మన ఆర్థిక పరిస్థితి మన కుటుంబ పరిస్థితి నేను మారుస్తాను నాన్న, ఇక నుంచైనా మనం మంచి వాళ్ళగా మారదానన్నా, మన పేదరిక కారణం నుంచి బయట పడదానన్నా అంటున్న కొడుకుని చూసి తన తండ్రి ఆ కొడుకు మీద నమ్మకంతో, సరే నాన్న నేను ఒక పూట చిన్న మారుస్తా కావాలంటే కొత్తలుంటైనా నిన్ను చదివిస్తాను నాన్న, అటువంటి సమయంలో ఆ కొడుకు పడుతున్న ఆనందం, ఆ తండ్రి యొక్క బాధను దిగమింగుకుంటూ ఆ ఆనందపడుతున్న కొడుకును చూడండి. అదే ఉద్దేశంతో కొడుకు అదే మనసులో పెట్టుకుని పై చదువులకు వెళ్ళాడండి. పై చదువులకు వెళ్ళి తన తండ్రి కష్టాన్ని ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకుంటూ ఆహార నిశలో ఫస్ట్ నుండి మరి చదివాడండి. చదివిన తర్వాత ఆ కొడుకు కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ కూడా వచ్చిందండి. గోల్డ్ మెడల్ ఇప్పుడు ఏం చేస్తాం, తను ఫస్ట్ వచ్చిన తర్వాత ఆ కొడుకు కళ్ళలో విజయానందం, ఆ తండ్రికి వెంటనే ఆ విషయాన్ని చెప్పాలనే ఆనందంతో తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. ఆ కొడుకు ఆ తండ్రి నా కొడుకును నమ్మినందుకు నా పేరు నిలబెట్టాడే, ఇక నుంచి ఈ వృద్ధాప్యంలో నా కొడుకు నాకు భరోసాగా ఉంటాడే అని తండ్రి యొక్క ఆ యొక్క తన భవిష్యత్తుకు భరోసా దొరికిందే అని ఆ తండ్రి ఆనందం మాటల్లో వర్ణించలేనిదండి. ఇప్పుడు ఇటువంటి సమయంలో రాష్ట్ర విభజన ఆ విద్యార్థి మీద ఎటువంటి ప్రభావం చూపించింది అన్నదేనండి ఇప్పుడు జరగబోయేది. ఆ కొడుకు అంటున్నాడండి, నాన్న నేను కష్టపడి చదివాను, గోల్డ్ మెడల్ సంపాదించాను, హైదరాబాద్ అవుతాను నాన్న, మీ అందరికీ డబ్బులు సంపాదించి పంపిస్తాను, మీ ఆర్థిక స్థితిగతులను మారుస్తాను నాన్న, మీ అందరినీ మంచిగా చూసుకుంటాను నాన్న, మీరైతే కష్టపడవలసిన అవసరం లేదు నాన్న అంటున్నాడండి. కానీ ఆ విద్యార్థికి తెలియనిది ఏమంటే అండి, అక్కడ విభజన జరిగిపోయిందండి, ప్రాంత వ్యవస్థ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వాళ్ళలో మనల్ని రానివ్వటం లేదు వద్దంటున్నారు, కానీ ఆ అమాయక విద్యార్థికి అది తెలియదండి. కానీ వెళ్ళాడండి, తన తండ్రి దగ్గర ఉన్న కొంచెం డబ్బులే తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడండి. ఉద్యోగాల వాటలో తిరుగుతూ ఉన్నాడండి. ఇక చూడండి ఆ విద్యార్థి కష్టాలు. వెళ్ళాడండి ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడండి, ఫస్ట్ ఏపీ సెంట్రో తెలంగాణ అన్నాడండి. తెలంగాణ మళ్ళీ అన్నారండి, నువ్వు తెలుగువాడి వెళ్ళిపో అన్నారండి. ఇంకా అండి బిహెచ్సిఎల్ అంటున్నారండి, అది కూడా తెలంగాణ నువ్వు వెళ్ళిపో. ఏమండి ఇక్కడ రాష్ట్రంలో చదువుకున్న చదువు అక్కడ పనిచేయరా, ఇక్కడ చదువు అక్కడ చదువు లేరా, మొన్నటి వరకు మన సోదరులే, మనందరం కలిసి ఉన్నాం, నా అన్నయ్యలు నా తమ్ముళ్ళు నాకు సాయం చేయరా, నా ఇంటిలో నేను సాధించుకోలేనా, ఏ మా ఇంటిలో నేను గర్వలేనా అని ధైర్యంతో అన్నాడండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏమిటండి, ప్రాంత వివక్షదండి, నువ్వు అక్కడ వాడివి వెళ్ళిపో, తెలుగువాడివి నీకు ఉద్యోగం ఇచ్చేది లేదు అంటున్నారండి.
आत्महत्य चूँ अभी विषय तीस विद्यार्थी चूँगी